హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కూల్ బై నీల్. సో ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ టైటిల్ చదివే ఉంటారు. నేను కొంచెం purple.com నుంచి కొన్ని కాస్మెటిక్స్ ర్యాండమ్లీ తెప్పించుకున్నానండి. అంటే నా అవసరానికి తగ్గట్టుగా నాకేం కాస్మెటిక్స్ కావాలనేది అవి నేను తెప్పించుకున్నాను. అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవి ప్రొడక్ట్స్ అండి నేను తెప్పించాను. ఏంటేంటి తెప్పించాను అనేది నేను మీకు చెప్తాను, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్రోడక్ట్కి వచ్చేస్తే ఆబ్వియస్లీ ఇది వింటర్ సీజన్ అండి. సో వింటర్ సీజన్కి మనకి లిప్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, పగిలిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ నేను నివీ తెప్పించుకున్నాను. ఇంతకుముందు హిమాలయ వాడానండి. హిమాలయ నాకు అంత అనిపించలేదు, కొంచెం ఎక్కువ హెవీగా అనిపించింది. అందుకే నేను నివీ తెప్పించుకున్నాను. నివీ బ్లాక్బెర్రీ షైన్ కేరింగ్ లిప్ బామ్, లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజింగ్ అండి. సో ఇది తెప్పించాను. ఇది కాస్ట్ మనకి 175 రూపీస్ పడిందండి. మీకు కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒక్కసారి చూడండి. సో నాకు వ్యాజిలిన్, ఇది డైలీ లిప్ కేర్లో నాకు కామ్ అండ్ లైట్ కలర్స్ నచ్చావండి. కొంచెం మనకి మంచి కలర్స్ ఇస్తే మనకే కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో అందుకనే ఫస్ట్ నేను నివి మాయిశ్చరైజర్ తెచ్చుకున్నాను, లిప్ మాయిశ్చరైజర్. ఇది 175 రూపీస్ పడింది. సో దిస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అందరూ యూట్యూబ్లో చాలా రివ్యూస్ వస్తున్నాయండి, NYB లిప్ క్రేయాన్స్ అని చెప్పి. సో నేను ఒకటి ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను. సో నేను ఆల్రెడీ నేను ఇది యూజ్ చేస్తున్నాను, 2 డేస్ అయింది నాకు ఈ పార్సల్ వచ్చి. సో ఈ కలర్ అండి నేను తెప్పించింది, NYB మెట్ స్మాట్ లిప్ క్రేయాన్ అనమాట. సో దీన్ని స్వాచ్ చేసి చూపిస్తాను. ఇది సూపర్ పిగ్మెంటెడ్ ఉందండి, సూపర్ అంటే సూపర్ పిగ్మెంటెడ్ ఇది. మీకు కావాలనుకుంటే నిన్నటి నా బ్లాగ్లో మీరు చూడొచ్చు, సాటర్డే బ్లాగ్లో నేను అప్లై చేసుకుంది సేమ్ లిప్స్టిక్. సో ఇలా అలా ఉంటుందన్నమాట, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో దీని షేడ్ ఇలా ఉందండి. దీని షేడ్ నెంబర్ కావాలి అనుకుంటే బేస్ లోడెడ్ నెంబర్ 9 అనమాట. నేను మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. సో దిస్ ఇస్ సెకండ్ ప్రోడక్ట్. అండ్ ఇంకొక ప్రోడక్ట్ లుక్ టు గ్లామ్ టు గివ్ ఎ డ్యామ్ ఏంటనుకుంటున్నా, విక్రీ బ్యాడస్ లిక్విడ్ లిప్స్టిక్ తెప్పించాను. ఆ లిక్విడ్ లిప్స్టిక్స్ నేను ఈ మధ్య తెప్పిస్తున్నాను కానండి, నాకు అంత నచ్చటం లేదు. ఎందుకో మరీ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది కదా. సో ఈ వింటర్లో మ్యాట్ ఫినిషింగ్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. బట్ ఇది కూడా నేను ట్రై చేశాను, ఇది బాగుందండి, లాంగ్ లాస్టింగ్గానే ఉన్నది. సో ఇది ఇలా ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది. మీరు ఆల్రెడీ చాలా రివ్యూస్ చూసే ఉంటారు దీని ప్యాకేజింగ్ అండ్ ఆల్. నేను తెప్పించిన షేడ్ అయితే ఇదండి. సో ఇది మ్యాట్ లిప్స్టిక్ అనమాట. సో దీని షేడ్ ఇలా ఉంది, చాలా చాలా న్యూట్రల్గా, చాలా న్యూడ్గా ఉంటుందండి. మనం డైలీ వేర్కి కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నేను కూడా ఇది 2 టైమ్స్ అప్లై చేసి చూశాను, లాంగ్ లాస్టింగ్గా ఉంది, చాలా బాగుంది. యా దిస్ ఇస్ ద 3rd 1 అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, స్టే క్విక్రీ బ్యాడాస్ క్యాటర్లో అంతకుముందు మనకి స్టే క్విక్రీ మ్యాట్ లిప్స్టిక్ వచ్చాయి కదా, లిక్విడ్ లిప్స్టిక్స్, దాని మీద ఇది నాకు నచ్చిందండి. ఎందుకంటే అది లాంగ్ లాస్టింగ్గా నాకు అనిపించలేదు. ఫుడ్ తింటున్నా ఏం తింటున్నా మనకి ఈ లేయర్లో పోతుంది. కింద లేయర్ అయితే, పై లేయర్ అయితే మనకి ఏం టచ్ అవ్వదు కాబట్టి అది బాగానే ఉంటుంది. కానీ ఫుడ్ తింటున్నప్పుడు, వాటర్ తాగినప్పుడు ఈ లేయర్లో పోతుందండి. బట్ ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంది కంపారిటివ్లీ దానికి. సో మీకు సెపరేట్ రివ్యూ కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సెపరేట్ రివ్యూ వీడియో మీకు చేస్తాను. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ NYB వాళ్ళది ఒక నెయిల్ పాలిష్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను ఏదైతే నెయిల్ పాలిష్ వేసుకున్నానో ఆ కలర్ ఏనండి, ఇదే కలరు, మ్యాట్ నెయిల్ పాలిష్ అనమాట. సో ఈ కలరు కొంచెం మెరూన్, డార్క్ మెరూన్లో వచ్చింది, చాలా బాగుంది ఇది కూడాని. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ ఉంది, నీట్గా ఉన్నది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదొకటి నేను తెప్పించాను, ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ మనం నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతే NYB వాళ్ళదే లాంగ్ ఐలాండ్ స్మచ్ ప్రూఫ్ ఒకటి తెప్పించానండి. సో ఇది ఐలైనర్ నేను వైట్ కలర్ తెప్పించాను. సో వైట్ కలర్ తెప్పించాను, ఇది స్వాచెస్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది.
ఇది మనం కింద ఐలిడ్ లైన్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇక్కడ ఐబ్రో పైన ఇక్కడ ఈ ప్లేస్ లో ఐ లిడ్ లో మనం అప్లై చేసుకోవచ్చు అండి. నీట్ గా ఐ మేకప్ చేసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో అలా కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ కిందని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో దానికోసమని నేను వైట్ ఐ లైనర్ పెట్టించాను. నేను ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నానండి, బట్ నాకు ఈ కింద అంత నచ్చలేదు. ఐ థింక్ ఐ మేకప్లో బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్. సో దీని ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది, పెన్సిల్ టైప్లో ఉంటుంది, ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇలా పెన్సిల్ టైప్లో ఉంటాయి కదా. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అండి స్టే కుక్రీ బ్యాడర్స్ వాళ్ళది ఐ కాజల్ లుక్ టు గ్లామ్ టు గివ్ ఎమ్ ఏ డ్యామ్. బాగుంది బ్యాడర్స్ కాజల్, ఆల్రెడీ నేను యూజ్ చేస్తుంది. ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా సేమ్ కంప్లీట్ బ్లాక్ ఉంటుందండి. మీరు ఆల్రెడీ నా కాజల్ రివ్యూలో చూసే ఉంటారు. సేమ్ పెన్సిల్ నేను మళ్ళీ తెప్పించుకున్నాను, అది అయిపో వచ్చింది. సో ఇది నేను మళ్ళీ తెప్పించాను అనమాట, సేమ్ డిట్టో సేమ్ రిపీట్ చేశాను అనమాట. అంటే నాకు ఎంతో బాగా నచ్చింది. అన్ని కాజల్స్ నేను ట్రై చేస్తానండి, అన్నిట్లో నాకు ఇది చాలా బాగుంది. అఫోర్డబుల్ ప్రైస్లో సూపర్ ఉన్నది. ఇది 125 రూపీస్ అండి. మీకు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ప్రైజెస్ ఇస్తాను, మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఒక ఎసెన్షియల్ ఆయిల్ తెప్పించాను, గుడ్ వైబ్స్ వాళ్ళది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది మనకి హ్యూమిడిఫైర్ నేను మీకు చూపించాను కదా, అందులో కానీ లేకపోతే హెయిర్ డిఐవైస్లో ఫేస్ ప్యాక్స్ డిఐవైస్లో అన్నిట్లో ఇది యూజ్ అవుతుందండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అంటే మనకి స్మూతింగ్ అండ్ కామ్నెస్ ఇస్తుంది అనమాట ఈ ఫ్లేవర్. సో అందుకే నేను ఇది చెప్పించాను. ఆల్రెడీ లేవెండర్ ఉంది, లేవెండర్ కూడా చాలా బాగుంది, ఇది కూడా నేను ట్రై చేద్దామని ఇది చెప్పించాను. స్మెల్ అయితే సూపర్ ఉందండి, ఐ లవ్ ఇట్. ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి ఫేస్ వాష్ తెప్పించాను, అదే ఎవర్ యూత్ న్యాచురల్స్ వాళ్ళది తులసి టర్మరిక్ ఫేస్ వాష్ అనమాట. యాంటీ యాక్నీ యాంటీ మార్క్స్, యాంటీ మార్క్స్ యాంటీ యాక్నీకి స్పెషలిస్ట్ అనమాట ఈ ఎవర్ యూత్ ఫేస్ వాష్. సో ఇది నేను ట్రై చేద్దామని తెప్పించాను. నేను ఇంతకు ముందు ఈ ప్రోడక్ట్ వాడలేదు. సో ఇప్పుడు నేను వాడుతున్న ఫేస్ వాషెస్ అయితే చాలా బాగున్నాయి, బట్ ఇది ట్రై చేద్దాం. ఇది జస్ట్ 35 రూపీస్ ఎంతనండి, 50 గ్రామ్స్, సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నదని ట్రై చేద్దామని తెప్పించాను. సో ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ ఇంకొక ప్రోడక్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ది తెప్పించాను, లోరియల్ వాళ్ళది ఇన్ఫ్లేమబుల్ 24 అవర్స్ ఫౌండేషన్ అండి. ఇది నాకు ఎంత ఇష్టం అంటే ఐ లవ్ ఇట్ అండి. నేను ఈ మధ్యకాలంలో ఈ ఫౌండేషన్కి ఫుల్ ఎడిక్ట్ అయిపోయాను. అండ్ ఇదే లోరియల్ ఇన్ఫ్లేమబుల్లో నేను కాంపాక్ట్ కూడా వాడుతున్నాను. బోత్ ఆసమ్ అండి, ఆసమ్. ఇది నా షేడ్ అయితే ఫ్రెష్ బీజ్ అండి. ఈ కలర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కావాలనుకుంటే ఫ్రెష్ బీజ్ ఉంది. ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. డెమీ మ్యాట్ ఫినిష్ 8 టైట్ ఆయిల్ క్రీమ్. సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి అని చెప్పలేము, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా సూపర్ ఉంటుంది. సో ఇది ఈ ప్యాక్ అండి, 24 అవర్స్, వెరీ లాంగ్ లాస్టింగ్ అండి. ఇది మనం అప్లై చేసుకుని, ఇప్పుడు నేను అప్లై చేసింది అయితే ఇదే, సూపర్ డూపర్ ఫినిషింగ్ ఉంది చూసారా, ఇదంతా ఫినిషింగ్ ఉంది. సో దీని కాంపాక్ నేను దీనికి అప్లై చేస్తాను, అప్పుడు మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇదైతే నా ఫేవరెట్ అండి, నా ఫేవరెట్ ఫౌండేషన్ అయితే ఇది. నేను ప్రెజెంట్ ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ, ఫినిష్ మెట్ మ్యాట్ వేర్ అప్ టు కవరేజ్ టెక్స్చర్ ఇవన్నీ ఇచ్చారు, మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇదైతే ఇప్పుడు 1000 రూపీస్ అండి, 1000 రూపీస్ దీని ప్రైస్ అయితే. సో ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ షుగర్ వాళ్ళది నేను హైలైటర్ తెప్పించాను. సో నేను ఇప్పుడు హైలైటర్ అప్లై చేసుకోలేదు, ఇంకా చేసుకోవాలి. సో షుగర్ వాళ్ళది హైలైటర్ తెప్పించాను. నేను ఇప్పటి వరకు ఎక్కువ హైలైటర్స్ వాడలేదండి, సో వాడదామని చెప్పి నేను తెప్పించాను అనమాట. కాంటర్ డీపోస్ మినీ హైలైటర్, ఇది మినీ హైలైటర్ అనమాట. దీని షేడ్ అయితే ఇలా వచ్చింది, ఇలా మీకు కనిపించదు. జస్ట్ నేను బ్రష్తో కాకుండా నార్మల్గా చేస్తాను, ఈ డ్యాప్ చేసి
మొబైల్లో అంత కనిపించట్లేదండి, క్యామ్లో చూసారా షైనింగ్, న్యాచురల్ షైనింగ్ ఉంటుంది. న్యాచురల్ షైనింగ్ ఉంటుంది అనేది సూపర్ ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ ఫేస్ హైలైట్ అవ్వాలి అనుకుంటే అక్కడక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం న్యాచురల్గా కావాలని చెప్పి ఇది తెప్పించాను. దీనికి నాకు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారండి, ఫ్రీ గిఫ్ట్ నడుస్తుంది. స్మజ్ ప్రూఫ్ లిక్విడ్ లిప్స్టిక్ మినీ పంపించారు శాంపుల్ అనమాట. సో నేను ఇంకా ఇది ట్రై చేయలేదు. ఇది చాలా మినీ లిప్స్టిక్ అంటే మినీ లిప్స్టిక్ లాగే ఉంది. చూసారా ఎంతో, నాకైతే చూడగానే చాలా క్యూట్గా ఉందనిపించింది. సో దీని షేడ్ అయితే ఇది దీని షేడ్ అనమాట. సో బాగుంది కదండి. నాకు ర్యాండమ్లీ వాళ్ళే కలర్ సెలెక్ట్ చేసి పంపించారు, నేనేం కలర్ సెలెక్ట్ చేసుకోలేదు, వాళ్ళే ర్యాండమ్లీ పంపించారు అనమాట. సో షేడ్ అయితే నాకు బాగా నచ్చింది, నేను రెగ్యులర్గా యూజ్ చేసే షేడే. సో ఇవి అండి నేను purple.com నుంచి తెప్పించిన ప్రొడక్ట్స్. సో మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ షేర్ కామెంట్ చేయండి. తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.